మంత్రి గారు పెట్టబోతున్నారు. మరి మోడీ గారి గురించి చెప్పాలంటే ఐదేళ్లు ఆయన అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికలకు ముందు. 2014 ముందు నేను మాట్లాడుతున్నాను. విదేశాల్లో ఉన్న అన్నదానాన్ని తీసుకొస్తాను. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తాను అన్నాడు. రెండోది అర్ధరాత్రి 12 డిమానిటైజేషన్ చేస్తాడు, నోట్ల రద్దు చేస్తాడు. అంటే 500 రూపాయలు నోట్లు అప్పటి వరకు బానే ఉంది, 12 దాటిన తర్వాత చిట్ట కాగితాలతో సమానం అయిపోయింది. మోడీ గారు ఏ ఒక్క వ్యక్తితో, ఏ పార్టీతో, ఏ నాయకుడితో చర్చించకుండా ఆయనే నిర్ణయం తీసుకుని మనం చేయడం జరిగింది. మరి దాని పర్యవసానం ఎలా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎలా అన్యాయపోతారు, ఆర్థికంగా ఎలా దెబ్బతింటుంది అని కూడా ఒక్క ముక్క కూడా ఆలోచించకుండా ఒక తొందరపాటు చర్యతో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేసిన పనే ఈ మానిటైజేషన్. ఇక జిఎస్టి మూడోది, అది కూడా ఎవరితో చర్చించలే, అదొక ట్యాక్స్ అని నాకు అర్థం కావట్లే. పిచ్చి పిచ్చి ట్యాక్స్ అది, అదే జిఎస్టి. రాహుల్ గాంధీ గారు అంటారు కప్పర్ సింగ్ ట్యాక్స్ అంటారు, అదే జిఎస్టి. దేశ కోపం తెలంగాణ ఇచ్చే వరకు ఇది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడానికి కుదరదు ఇన్ని చేసింది. పాప కేసీఆర్ గారు కూడా ఏదో రకంగా అబద్ధాలు చెప్పాలి చెప్పాలి ఎంత రాహుల్ గాంధీ గారు చేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చేస్తే మోడీ గారు సంతోషిస్తారంట, హిందూ ముస్లిం కూడా పడితే మోడీ గారు సంతోషిస్తారంట. తెలంగాణ ప్రజలు మొత్తం ఏమి లేకుండా చేస్తే మోడీ గారు సంతోషిస్తారంట. అంటే కేసీఆర్ గారు ఒక ఆలోచన, అది ఎవరో ఆలోచన అంటే అప్పుల రాష్ట్రంగా తయారైపోయింది, మిగులు బడ్జెట్ నుంచి అప్పుల బడ్జెట్ అయిపోయింది, మొత్తం రాష్ట్రంగా నాశనం చేశారు కేసీఆర్. దాని తర్వాత జీతాలు ఇవ్వడానికి ఉండవు, పథకానికి డబ్బు ఉండదు, దేనికి డబ్బు ఉండదు, చాలా ప్రాబ్లం కలిసింది తెలంగాణ. కాబట్టి ప్రజలారా ఇప్పుడైనా మేలుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తర్వాత మొత్తం మీ గొయ్యి మీరు తీసుకున్న తర్వాత నేనేమీ చేయలేను. రామలక్క ఏంటక్క అంటుంది, నేనేం చేయలేను. నేను అందుకే పదే పదే చెప్తున్నాను ఏంటంటే రామలక్కకు తెలుసు ఇక్కడ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్లు ఎంత దోపిడీ జరుగుతుంది, ఎంత మోసం జరుగుతుంది. మీ అమ్మాయి కత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆయన సంతోషంగా ఉన్నాడు, కానీ మీ సంతోషంగా లేరు. ప్రజలారా, తమ్ముళ్ళారా, మేలుకోండి మేలుకోండి అని చెప్తున్నాను నేను. ఒక జాతీయ పార్టీ నమ్ముకోండి, అది చేస్తుంది, ఎన్నో చేసింది. మీరు లబ్ధి పొందారు ఉపాధి హామీ దగ్గర నుంచి పీజీఎం ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి లిస్టు, అంత లబ్ధి పొందారు. ఇప్పుడు ఇది కూడా ఈ 6000 నెలకు వచ్చేది కూడా మీరు లబ్ధి పొందాలి, మీరు సంతోషంగా ఉండాలని. ఒక అభ్యర్థిగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, డాక్టర్ చంద్రశేఖర్ పేరు కన్ఫ్యూజ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకపోకండి. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు, 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేశారు. సో మరి ఆయన దళిత బిడ్డ, మాదిగల బిడ్డ, తెలంగాణ బిడ్డ, మన బడుగు బలహీన వర్గాల బిడ్డను మనం కాపాడకపోతే, మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి మన కుటుంబం, మనం మనందరం కలిసి ఈ తెలంగాణను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియజేసుకుంటూ, మరి మన బిడ్డని, మీ బిడ్డని ఆయన గెలిపించుకోండి. టీఆర్ఎస్ ఎంపీలు ఏమీ చేయలేరు, ఒకవేళ మీరు గెలిపించినా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, కానీ మీ సమస్యల మీద పోరాడరు. పోరాడే వ్యక్తి ఆయన కాబట్టి ఆయన గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో ఆయనకి ఇవ్వాలని నేను తెలియజేసుకుంటాను.